మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, కానీ మీరు ఎన్నేళ్ళు రాజకీయంలో ఉన్నా కూడా రాని పేరు, బీకాంలో ఫిజిక్స్ ఉందని చెప్పడం ద్వారా మీరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో చూస్తే నిజంగానే బీకాంలో ఫిజిక్స్ త్వరలో పెడుతున్నారు అని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఏం చెప్తారు దాని గురించి? దాంట్లో నేరం ఏం లేదు, తప్పేం లేదు, ఎవరు సొమ్ము దోచింది లేదు, ఒక అక్రమంకి ఇది లేదు. నేను చదువుకున్న టైంలో నా సబ్జెక్ట్ పీయూసీలో అది, బీకాంలో కూడా అదే ఉంటాయనుకున్నాను నేను. దాంట్లో పెద్ద సమాజాన్ని నష్టం పరిచేది ఏం కాదు, దాంతో నేను తప్పుగా భావించట్ల. మీరు చదివినప్పుడు నిజంగా బీకాంలో ఫిజిక్స్ ఉందా? నేను పీయూసీలో బీకాంలో మన ఫిజిక్స్ ఉంది, మ్యాథ్స్. నేను పీయూసీ డిస్కనెక్ట్ చేశాను. ఇంత మంచి మార్కులు వచ్చినప్పుడు ఫర్దర్ స్టడీస్ చేస్తే ఏం చేయాలనుకున్నప్పుడు బీకామ్ అన్నాను. నేను ఐ థింక్ దట్ ఇదే సబ్జెక్ట్ దాంట్లో ఉంటాయనుకున్నాను. బీకామ్లో కూడా నాకు తెలిసినంతవరకు అకౌంట్స్ ఉంటాయి, దాంతోపాటు ఇది కూడా ఉంటుంది అనుకున్నాను. దానిలో తప్పేం లేదు. బీకాంలో ఫిజిక్స్కి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీ గురించి సోషల్ మీడియాలో వచ్చిన వల్ల కానీ సినిమాల్లో ఏకంగా బీకాంలో ఫిజిక్స్ అంటూ కొంత హేళన చేసిన పరిస్థితి చూసినప్పుడు బాధ కలిగించదా లేకపోతే పాజిటివ్గా తీసుకున్నారు కదండి? ఇందులో బాధ కలిగేది ఏముందండి, అది పెద్ద ఫోకస్ చేసినందుకు అదో ఆనందం మనలో. నిజంగా కూడా ఏంటంటే నేను కొద్ది గొప్ప మందికి తెలిసిన వాళ్ళని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు ఆయన మహానుభావుడు. కానీ యాక్చువల్గా నేను చెప్పింది వేరు, ఆయన క్లబ్ చేసింది వేరు. నేను పీయూసీ చదువుకున్న వాడిని బీకామ్ చదువుకునే లేనిది ఎట్ట